ఏపీలో సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రి నుంచి చిరంజీవికి ఆహ్వానం అందింది. ముఖ్యమంత్రితో చర్చించి సమస్యల పరిష్కారం కోసం రావాలంటూ మంత్రి పేర్ని నాని ఫోన్ చేసి చిరంజీవిని ఆహ్వానించారు. దీంతో వెంటనే చిరంజీవి స్పందించారు. స్వాతంత్ర దినోత్సవం నాడు సాయంత్రం టాలీవుడ్ ప్రముఖులతో చిరంజీవి భేటీ అయ్యారు. చిరంజీవి వారిని తన ఇంటికి ఆహ్వానించారు. దాదాపుగా 3 గంటల పాటు సమావేశమయ్యారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. తనకు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆహ్వానం గురించి చిరంజీవి సినీ ప్రముఖులకు వివరించారు. ప్రభుత్వం నుంచి కావలసిన సాయం పైన వారి అభిప్రాయాలు సేకరించారు. ఈ సమావేశంలో నాగార్జున, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, సి కళ్యాణ్, నారాయణమూర్తితో సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రధానంగా బీసీ సెంటర్లలో టికెట్ ధరల పెంపు అంశంపైన ప్రభుత్వం చర్చించాలని నిర్ణయానికి వచ్చారు. దీంతో పాటుగా సినీ థియేటర్ కార్మికుల సమస్య పైన ఒక వినతి పత్రం సిద్ధం చేయాలని నిర్ణయించారు. థియేటర్ల విద్యుత్ టారిఫ్ గురించి ప్రభుత్వం నుంచి మినహాయింపులు పొందే అంశాన్ని ప్రస్తావించాలని చిరంజీవికి సూచించారు. అదేవిధంగా సినీ ఇండస్ట్రీ కార్మికుల సమస్యలను వివరించి వారికి ప్రభుత్వం నుంచి ఆసరా లభించేలా ఒప్పించాలని సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ సమావేశంలో గతంలో ముఖ్యమంత్రి జగన్ తో మీటింగ్ కు వెళ్లిన వారు హాజరయ్యారు. కానీ కేసీఆర్ జగన్ వద్ద సమావేశాలకు వెళ్లే సమయంలో బాలయ్య, మోహన్ బాబు లాంటి వారిని ఆహ్వానించకపోవడం పైన వివాదం చోటు చేసుకుంది. ఈసారి చిరంజీవి ముందుగానే సినీ పెద్దలతో సమావేశమైన బాలయ్య, మోహన్ బాబు ఈ మీటింగ్ లో కనిపించలేదు. మరి వారు సీఎం జగన్ తో సమావేశానికి హాజరవుతారా, వారిని చిరంజీవి అంటిం ఆహ్వానిస్తుందా లేదా అనేది ఇప్పుడు మరో హాట్ టాపిక్. అయితే సీఎం జగన్ స్వయంగా ఆహ్వానించడంతో పరిశ్రమకు సంబంధించిన అన్ని సమస్యలు ప్రస్తావించాలని సమావేశంలో తీర్మానించారు. గతంలో సీఎం జగన్ తో సమావేశమైన సమయంలో ప్రస్తావించిన అంశాలు, వాటిని పరిష్కారంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఈ భేటీలో చర్చించారు. విశాఖలో సినీ పరిశ్రమ విస్తరణ పైన ఉన్న అవకాశాలు, ప్రభుత్వం నుంచి కావలసిన మద్దతు పైన మరో కీలక అంశంగా నిర్మాతలు, దర్శకుల నుంచి చిరంజీవి అభిప్రాయాలు సేకరించి ముఖ్యమంత్రికి నివేదించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. గతంలో విశాఖలో రామానాయుడు స్టూడియోల స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే వార్తలు వచ్చాయి. వీటిని సురేష్ బాబు ఖండించారు. అదే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తే విశాఖ కేంద్రంగా మరింకా సినీ పరిశ్రమ విస్తరించేందుకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ వారంలోనే ముఖ్యమంత్రి జగన్ భేటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 22న చిరంజీవి జన్మదినం. అదే సమయంలో కొత్తగా రీమేక్ సినిమా షూటింగ్ ప్రారంభం కావడంతో ముఖ్యమంత్రికి అవకాశం ఉండే ఈ నెల 18 లేదా 19 తేదీలో సమావేశం జరపాలని చిరంజీవి కోరినట్లుగా తెలుస్తుంది. సీఎంఓ నుంచి ఈ మేరకు అపాయింట్ మేరకు ఖరారు అయితే చిరంజీవి అంటీం సిద్ధంగా ఉంది. తమకు దాదాపుగా 2 గంటల సమయం ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తుంది. సినీ పరిశ్రమలో చిరంజీవి ఏపీ ప్రభుత్వం ప్రయారిటీ ఇవ్వడం, ఆయన్ను సినీ పెద్దగా ఆహ్వానించడం పైన భిన్నాభిప్రాయాలు ఉన్నా సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి దీనిని వినియోగించాలని సినీ పెద్దలు భావిస్తున్నారు.